చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన థ్రిల్లర్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టింది నూట డెబ్బై మూడు రన్స్ టార్గెట్ ను నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన ధోని సేన చివరి రెండు బంతుల్ని సిక్సులు కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించాడు రవీంద్ర జడేజా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలికిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విక్టరీ కొట్టింది నూట డెబ్బై మూడు రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టులో వాట్సన్ ఫెయిల్ అయ్యాడు రాయుడు అండ్తో రుతురాజ్ గైక్వర్ ఇన్నింగ్స్ ను చెక్కదిద్దాడు ముప్పై ఏడు బంతుల్లో రుతురాజ్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు ముప్పై ఎనిమిది పరుగులు చేసిన రాయుడుని కమిన్స్ అవుట్ చేశాడు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ధోని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి క్లీన్ బౌల్ట్ అయ్యాడు ఆ తర్వాత కుర్రాన్ జడేజా రాణించారు చివరి ఓవర్లో చెన్నై విజయానికి పది పరుగులు అవసరం కాగా తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి అయితే చివరి రెండు బంతుల్ని సిక్సులుగా మలిచి చెన్నైని గెలిపించాడు జడేజా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో ఓపెనర్లు శుభమాన్ గిల్ నితీష్ రానా తొలి వికెట్కు యాభై మూడు పరుగులు జోడించారు తర్వాత వచ్చిన సునీల్ నరేన్ వచ్చి రాగానే భారీ సిక్స్ కొట్టినా ఎక్కువసేపు క్రీజులు నిలవలేదు కాసేపటికే రింకో సింగ్ కూడా వెనుదిరగడంతో కేకేఆర్ తొంభై తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో నితీష్ రాణా వీరవిహారం చేశాడు ఇక చివరిలో దినేష్ కార్తిక్ పది బంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు చేయడంతో కేకేఆర్ నూట రెండు రన్స్ కొట్టగలిగింది